100% న్యాచురల్గా చాలా హెల్దీగా మీ జుట్టుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా పిల్లలు పెద్దలు అందరూ వాడే హోమ్ మేడ్ షాంపో. అసలు మీకు మీకు చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అలాగే ఇది చాలా గొప్పటి వరం, దేవుడిచ్చిన గొప్పటి వరం అండి, ప్రకృతి ఇచ్చిన గొప్పటి వరం జుట్టుకి. సో దీన్ని ఖచ్చితంగా వాడి మీ జుట్టు యొక్క వాల్యూమ్ పెంచుకోండి, అలాగే దాని లైఫ్ని బాగా పెంచిన వాళ్ళు అవుతారు. అండ్ జుట్టు చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ పిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో మీకోసం పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ. డాడీ షాంపూ తయారు చేస్తున్నారు. ఫంక్షన్ జరుగుతుంది. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు విట్రా అనను విట్రా ఇటు పక్కన అని. నీ పిలకలు బాగున్నాయి, ఉండు ఫస్ట్ నీ పిలకలు చూపిస్తాను. నన్ను భలే ఉన్నాయి, నువ్వు వేసుకున్నావా? అప్పుడే చూపించేసావా? నీ అంకమ్మ మొత్తం చేసావా? చూపించాలి, పట్టుకో. సరే పట్టుకో పట్టుకో. సరే ఎవరో ఒకళ్ళు కానీ పొగొస్తుంది బాగా. దీనికోసం చాలా కష్టపడ్డా, వ్యాపార కోసం చాలా కష్టపడ్డా. యోదా అది అది ఇంకో షాంపూ అయిపోయింది. ఇంకోటి ఇవాళ మీకు నేను షాంపూ అడుగుతున్నారు కదా, మన అసలు జుట్టు ఊడిపోకుండా న్యాచురల్ షాంపూ అండ్ అలాగే డాండ్రఫ్ చుండ్రు బాగా ఉందన్నీ అన్నారు కదా. చుండ్రు అనేది రెండు విధాలుగా ఉంటుందండి, చుండ్రు రెండు మూడు రకాలుగా ఉంటుంది. లోపల హెల్త్ బాగలేక ఉన్నది ఉంటుంది, అలాగే షాంపూ సరిగ్గా రుద్దుకోకపోవడము, లేకపోతే ఉప్పు నీళ్లు పడిపోవడము, లేకపోతే చెమట వల్లను, లేకపోతే రకరకాలుగా వస్తుంది కదా. నేను లోపల నుంచి వచ్చేదానికి నేను డాక్టర్ని కాదు, సో నాకు తెలిసినది ఒకటి చెప్తాను, మీకు అది కరెక్ట్ అనిపిస్తే చేయండి, కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను దీనికోసం ఆపాకి సిద్ధం చేసుకున్నా. అయ్యో వచ్చాయను లేచారు? తెచ్చాగా మొన్న అనన్ మన చెట్టు కాయ వచ్చింది అనన్. సరే ఆఫ్ చేయక చాలు, మొత్తం చూపిస్తాం. సో ఇప్పుడు షాంపూ రెడీ అవ్వడం చేయడానికి చాలా మంది తెలిసే ఉంటుంది మేబీ. సో నేను చేసే విధానం మీకు చూపిస్తాను అండ్ అలాగే దీని తర్వాత చుండ్రుది కూడా దీంట్లో చూపిస్తాను, చుండ్రు పోవడానికి ఏం చేయాలి అనేది. సో దీనికి నేను కుంకుడుకాయలు తీసుకున్నాను, ఇవి ఒక 25 grams ఉంటాయి, ఒక 15. నేను మీకు బౌల్స్లో చూపిస్తాను. నాన్న ఒక బౌల్ తెప్పో, మళ్ళీ అర్థం కాదు క్వాంటిటీ, కరెక్ట్గా క్వాంటిటీ అర్థం కాకపోతే ఇబ్బంది పడతారమ్మా. ఎంత పర్లేదండి, కొంచెం అటు ఇటు వేసుకున్నా ఏం కాదు. ఇవి రెండు గుప్పెలు ఉన్నాయి అనుకుందాం, ఇవి ఎన్ని ఉన్నాయి అంటావు? హలో అండి, అందరికీ నమస్కారం. అంటే ఇందాక నా ఫేస్ చూపించలే యశ్వంత్ గారు, అనన్ చూపించింది కానీ అప్పుడు కరెక్ట్గా. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మీకు కరెక్ట్ చుండ్రు అంత పోయేది, చుండ్రు అండ్ అలాగే ఇంట్లో హెల్దీ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా చాలా మంచిది, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు వాడచ్చు, చాలా మంచిది. అండ్ అలాగే ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఇలాంటివి మంచి మంచి అలవాట్లని అలవాటు చేయండి, ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది అంటారు చిన్నపిల్లల హెయిర్ బాగుంటుంది, చిన్నపిల్లలకి ఏజ్ చేసినా మంచిగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా. అలా ఏం లేదండి, కొంతమంది పిల్లలకి హెయిర్ లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అండ్ అలాగే వాళ్ళ జుట్టు పిల్లల జుట్టు తొందరగా పెరగట్లేదని బాధపడే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళకి బాగా ఒత్తుకున్న వాళ్ళు ఉన్నారు, లూజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్నిట్లలో ఉంటుంది. సో దానికి ఏంటి రకరకాల సమస్యలు ఉండొచ్చు. సో ఇక్కడ హెయిర్ అనేది చాలా ఆడపిల్లలకి చాలా ఇష్టం, అలాగే మగవాళ్ళకు కూడా చాలా ఇప్పుడు బట్టతల రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం మన న్యాచురల్గా సంబంధించినవి, ఎటువంటి కెమికల్స్ అనేవి సంబంధించిన వాడితే బెటర్ అని నా ఫీలింగ్ అండ్ యువర్ విష్ ఇంకా మిగతాది. సో ఇప్పుడు మనం ఇవి దాదాపుగా రెండు
టూ బౌల్స్ అయ్యాయండి ఇవి సేమ్ బౌల్స్ మళ్ళీ నీరు సో ఇప్పుడు వీటిని మనం చిన్నగా ఆగనండి మరకలు పడతాయి చిన్నగా కొట్టాలి దేని మీద పడించుకోకూడదు డాడీ మరకలు పడతాయి అబ్బా ఇట్ ఈవినింగ్ వస్తుంది అది కొట్టంగానే అట్టే తెలిపింది ఫస్ట్ మీరు మనం ఏం చేయాలండి కుంకుడుకాయలు కొట్టడం చాలా మంది తెలుసు కదా కొట్టి ఇత్తు తీసేసుకోండి డాడీ నేను తీస్తా నాకు ఇత్తు తీయమ్మా లేదా అలా కొట్టేసుకొని వేసుకున్నా పర్వాలేదు నాన్న మంచి పెట్టు ఇది ఇలా వేసుకుంటే కంటే ఇది తీసుకొని వేసుకుంటే బెటర్ ఇలా కొట్టి లేదు నాన్న ఇది తీయపిన పర్లేదు నువ్వు ఇలా కొట్టేస్తే చాలు అట్లా చాలేటు సరే చేయబెట్టద్దు సో ఫస్ట్ కుంకుడుకాయలు అలా కొట్టుకోవాలండి ఈ లోపల మనం ఒకసారి సీకకాయ చుట్టాం సీకకాయ మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అండ్ అలాగే రైతు మార్కెట్స్ దగ్గర మాకైతే రైతు మార్కెట్ దగ్గర దొరుకుతుంది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి సీకకాయలు అండి ఈ సీకకాయ అనేది చాలా చాలా మంచిది హెయిర్ కండిషన్స్ ఇవ్వడమే కాకుండా ఎంత అసలు దేవుడి సృష్టించిన సృష్టిలో బ్యూటీ సంబంధించిన అట్లా గొప్ప అమూల్యమైనవన్నీ ఇవి వీటిని మనం కాపాడుకోవాలి వీటిని పిల్లలకి అలవాటు చేయాలి మీ సీకకాయ చెట్టు నాకు మంచి ఇల్లుంటే నేను ఎలాగైనా సరే సీకకాయ చెట్టుని పెంచుతాను అంత మంచిది ఈ చెట్టు కుంకుడుకాయ చెట్టు పెంచాలని ఉంది నా కోరిక ఎప్పుడు నిలబెడుతుందో ఏంటో తొందరగా ఇల్లు కట్టుకొని పెద్దది చెట్లు పెంచాలని కోరిక ఎందుకంటే ఒక్క సీకకాయని పెంచుకుంటే తరతరాలు తరతరాలు మా తాత వేసాడని చెప్పుకుంటారు సో ఇలా ఇవి కావాలి సో ఇవి కూడా దాదాపుగా ఒక ఒకటిన్నర బౌలు రెండు బౌల్స్ అనుకోండి ఒకటిన్నర అలాగే ఒకటిన్నర బౌల్ అండి తీసుకోండి లేదా దాదాపు రెండు బౌల్ తీసుకున్నా సమానంగా తీసుకున్నా పర్వాలేదు అలాగే ఆమ్ల ఉసిరికాయ నేను ఒక పెద్ద ఉసిరికాయని మీకు ఇంకా డ్రై పౌడర్ ఉన్నా ఓకే అండి ఇట్లా అచ్చి పచ్చిగా ఉన్నా పర్వాలేదు మరి ఏం డ్రై అయిపోయినా ఎందుకంటే బయట వర్షం వస్తుంది ఏం కాదు అండ్ వేపాకు ఫ్రెష్గా ఉన్నా తీసుకోండి సరేనా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఫస్ట్ ఇదంతా కొట్టేసుకోవాలి అవన్నీ నేను చేశా అండి యోదా గారు ఏంటన సరే అయిపోయింది కింద వేస్తే బండలు పాడైపోతాయి అందుకే దీంట్లో బట్టి చేస్తున్నాం మేము సో కుంకుడుకాయలని అలా కొట్టుకోవాలి నెక్స్ట్ చాలు చాలు వచ్చేస్తాయి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సీకకాయ చేద్దాం సో కుంకుడుకాయలు కొట్టేసుకున్నాము దీన్ని మనం దాంట్లో వేసేసుకుందాము ఒకసారి పట్టుకున్నాను సీకకాయ డాడీ సీకకాయ నాకు అనవటం వచ్చింది అవును అలా అలవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టు పడతారు చాలామంది నేను మిక్సీ పట్టనండి మిక్సీ పట్టిన అవసరం లేదు అనంత తొందర ఏం లేదు అంచిన సో ఇవన్నీ తెంపేసుకోవాలి ఆపినాను నీటికి గిల్లను ఆకు కుంకుడుకాయలు సీకకాయలు దొరుకుతున్నాయి వేపాకు దొరకట్లేదు జాగ్రత్త వేస్ట్ చేయకూడదు అసలు వేపాకు ఎంత మంచిదంటే నిజంగా ప్రకృతి ఇచ్చే వరంలో ఇది కూడా ఒకటండి సూపర్ అసలు వేపాకు వల్ల డాండ్రఫ్ లాంటివి కూడా చాలా మంచిది చేస్తాయి చాలు చాలు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా హాట్ వాటర్ ఏమి ఆఫ్ చేయండి యోధం ఇప్పుడు అనంత్ ఇవ జరుగు పడిపోతాయి వాటితో హాట్ వాటర్ తీసుకోవాలి కదా ఎన్ని ఏంటమ్మా ఈ గిన్నెకి ఏమైనా అంటిందా ఆహా ప్లేట్ మీద ఉంది డాడీ అవునా ఇది కాగబెట్టావా ఓకే
ఒక నిమిషం ఆగునాను. సో ఆ యోధ మంచినీళ్ళు తీసుకో. అమ్మాయి మంచినీళ్ళే పట్టావుగా మనకి షాంపూ కొంచెం తెలుసు కానీ ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మరి అంత దగ్గర ఇది పెట్టినానా మరి అంత దూరం ఉన్నా వేసుకోవాలా పేపాకు మనం ఏదైతే అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకున్నామో అది వేసుకోవాలి. సీకాకాయ ఉసిరికాయ కుంకుడుకాయ ఇక్కడ ఒకటి పడిపోయింది. ఇప్పుడు ఇది ఒక వన్ అవర్ అలా పెట్టి పక్కన పెట్టేసాను అన్న. వన్ ఆర్ టూ అవర్స్ పెట్టేసేయండి. ఓకేనా? వన్ ఆర్ టూ అవర్స్ పెట్టి పక్కన పెట్టేయాలి. ఓకే, ఇది అయ్యే లోపల మనం ఒకసారి చుండ్రు చుండ్రుకు సంబంధించి చూపిస్తా ఆఫీసా. సో చుండ్రు అనే ఇది మిడిల్లో ఉండాలి నాన్న. అట్లా చుండ్రు అనేది ఇప్పుడు రకరకాలుగా వస్తుంది, రకరకాలుగా వస్తుంది అండి. అంటే మనకి హెల్త్ పరంగా కరెక్ట్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. అండ్ అలాగే బయటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నాం అనేది, బయటకు ఎండకు వెళ్తున్నప్పుడు క్యాప్ పెట్టుకున్నామో, హెయిర్ కవర్ చేసుకుంటున్నామా లేదా. అండ్ అలాగే షాంపూస్ వాడుతున్నప్పుడు ఏదన్నా మీరు కరెక్ట్గా వాటిని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నామా లేదా. అండ్ అలాగే లోపల నుంచి ఇన్సైడ్ నుంచి తీసుకునే ఫుడ్ ఎలాంటిది, అవన్నీ మీద ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఏదో హెల్త్ పరంగా బాగాలేని వాళ్ళకు కూడా తొందరగా వస్తుంది కదా. సో నేనైతే పైప నేను చుండ్రుకి ఇది రెగ్యులర్గా మామూలుగా కామన్గా లోపల నుంచి హెల్త్ పరంగా కాకుండా పైన వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. నేను చుండ్రు తొందరగా తగ్గిపోద్ది చూడండి, కానీ రెగ్యులర్గా ప్రాసెస్ చేయండి. సో ఇప్పుడు దీంట్లో గోరువెచ్చంది ఆయిల్ తీసుకోండి. నేను ప్రస్తుతం మీకు నాకు గోరువెచ్చంది లేకపోయినా పర్లేదు, కానీ గోరువెచ్చంది తీసుకుంటే బెటర్. రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ ఎంత జుట్టుకి ఎంత వాడతామనేది, మీకు ఎంత చుండ్రు ఉంది ఎంత వాడతామనేది దాన్ని బట్టి తీసుకోవాలి. సో స్పూన్ దీనా లెమన్ ఈ లెమన్ అనేది ఎంత మంచిదంటే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు లెమన్ వాడండి దీంట్లో. దీనికి ఒక ఫుల్గా ఒక కాయ పడుతుందండి. ఇది ఒక్కళ్ళకే మసలు ఇంతకే. తల స్నానం చేయటం, తలకి నూనె అప్లై చేయటం, ఇవన్నీ నీట్గా మీరు చేసుకున్నప్పుడే మీ హెయిర్ బాగుంటుంది. హడావుడిగా చేయొద్దు, దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. బాగా కలపాలి. బాగా కలపాలి అసలు. లెమన్లోని గుణాలు అండ్ ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. కలపడం అంటే కలవడం కాదు, బాగా లోపల సైడ్ నుంచి మొత్తం నీట్గా బాగా బ్లెండ్ చేస్తే మంచిగా ఇది అవుతుంది. సో ఇలాగా కలుపుకున్నాం. ఇలా కట్టి కలుపుకోవాలండి ఇలాగా. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే కాటన్ దూదుండలు తయారు చేసుకోండి, లేదా మీకు కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు. మీ ఇంట్లో దూదుంటే దూది, దూది అందుబాటులో లేకపోతే దూదు. ఇది మీరు ఏం చేయాలి, దీంట్లో ముంచి హెయిర్కి ఎక్కడైతే మీకు చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారో మొత్తం నీట్గా డిప్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట. నేను తనకి అప్లై చేసి చూపిస్తాను. ఫోటోలు
ఆన్ చేయాలి చూడండి ఇప్పుడు ఆకు లాంటి ఇలా తునిగిపోతా చూసారా మనం వేడి నీళ్ళలో వేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని బాగా ఇలా ఇలా బాగా వస్తుంది మీకు వీలైనంత సార్లు ఇలా బాగా మీరు ఇలా పిండుకోవాలి వేరే దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలా వీలైనంత వరకు బాగా గట్టిగా పిండాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో కదిలించకన కూర్చో ఇది పట్టుకుంటా పర్లేదు పర్లేదు పట్టుకుంటా వీరంతవరకు బాగా పిండుకోవాలనా స్మాష్ చేయాలి బాగా సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నితా వాటర్ ఇవ్వలే ఇంకా ఇంకొక చెంబుడు వాటర్ యాడ్ చేయాలనా ఇంకొన్ని వాటర్ తినానా దూరం పెట్టాను మరి ఎంతకు జూమ్ తీసే ఎంత ఎందుకు జూమ్ లేదుగా సో ఇప్పుడు పోసుకున్నాను ఒక చెంబుడు పోసుకున్నాను నీళ్ళు దీన్ని మనం సన్నటి మంట మీద బాగా వేడి చేసుకోవాలి సో మనం స్టవ్ మీద పెట్టుకున్నాను మీరు కరెంట్ స్టవ్ మీద మీరు గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు సన్న మంట మీద పెట్టుకోండి గిన్నె కొంచెం పెద్దదిగా వెడల్పుగా ఉన్న తీసుకోండి ఒక పక్క మీద మసులుతుంది మీకు ఒకవైపు చూపిస్తాను మొత్తం అలా మీరు అలా అద్దుకోండి ఒకసారి చూడండి అమ్మా కరెక్ట్గా వస్తుందా ఇలా అద్దాలి నన్ను తేలుకొని తేలేదా నన్ను సో లేయర్ లేయర్గా క్లియర్గా తీసుకోవాలి ఒక్క నిమిషం తిని ఇలా అనండి అనగానే మళ్ళీ పడుతుంది దాని పక్కన ఇంకో లేయర్ తీయండి అలా ఓపిక్గా లేయర్ లేయర్ తీసుకొని ఒకళ్ళ హెల్ప్ తీసుకొనైనా సరే మీరు ఇలా తీసుకుంటే మీకు చుండ్రు అనేది పోతుంది సో ఇలాగా మీరు మొత్తం నీరు ఇలా అప్లై చేసుకోవాలి వన్ సైడ్ ఎంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కిందకి పెట్టేసి కాటన్ ఏంటంటే మృదువుగా ఉంటుంది అండ్ అలాగే అంత అన్నిటికీ జాగ్రత్తగా పడుతుంది అన్నమాట స్ప్రే చేయకుండా ఈ కుదురులో అద్దండి ఇలాగా ఎక్కడైతే చుండ్రు మీకు ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రం బాగా అద్దండి ఆడవాళ్ళు వంటగదిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చుండ్రు లైట్గా సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది సో దానికి బెంబేలు ఎత్తిపోక్కర్లేదు ఇలా చేసుకుంటే
చాలా మంచిది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, 100% న్యాచురల్గా ఉంది అండ్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయితే చేసుకోవాలి, ఖచ్చితంగా వీక్లీ ట్వైస్. సో నేను ఈ పార్ట్ ఎలా పెట్టానో నెక్స్ట్ వెనక కూడా అదే లేయర్ లేయర్ లేయర్గా నేను పెట్టుకుంటూ అటు ఇటు సేమ్ అలానే చేస్తాను. మీరు కూడా అలానే చేసుకోవాలి మొత్తం హెయిర్. ఓకేనా అండి? చాలామంది షాంపూ ఇక్కడ ఎక్కువ రుద్దేసుకుంటారు, డైరెక్ట్ పోసి అలా రుద్దుకోవడం వల్ల అక్కడ పట్టేసినట్టుగా అవుతుంది. సో మీరు అక్కడ మాత్రం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. ఎక్కువ చుండ్రు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మీరు అద్దటము ప్రతి ఒక్క భాగానికి కరెక్ట్గా వెళ్తుందా లేదా చూసుకుంటూ ఓపిక్గా అద్దండి. అద్దండి నత్తొచ్చిందా అద్దాలి. సో ఇలా కాటన్తో అయితేనే మంచిగా తనకి కూడా ఒత్తిడి ఉండదు, చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ లైట్ స్ప్రెడ్ ఇలా ఇలా గట్టిగా అన్నా పర్వాలేదండి. ఇక్కడ చుండ్ర ఎక్కడైతే ఉంది అనుకున్నాము ఆ పార్ట్లో, ఆ పార్ట్లో బాగా ఇంట్రెస్ట్గా అద్దండి. సో ఇలా నూనెంతా పెట్టుకొని ఇదంతా చేసుకున్నాక లైట్గా చేతి వేళ్లతో మీరు మసాజ్ లాంటివి చేసుకున్నా పర్వాలేదు. మీకు బ్లాక్ క్లాత్ వేసుకొని మెడ మీద కానీ వాటి మీద వేసుకొని మీరు చూడండి, మీకు ఎంతవరకు రాలుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా రాలుతుందా రాలట్లేదా అని తెలుస్తుంది మీకు. డాండ్రఫ్ అనేది ప్లెయిన్ క్లాత్. మొత్తం అయిపోయిందండి, నీట్గా అప్లై చేసాము. హ్యాండ్ బ్యాగ్ అదే హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాము. సో ఇది ఖచ్చితంగా ఒక 1 అవర్ అలా అయిపోయిన తర్వాతనే మీరు హెడ్ బ్యాగ్ చేసుకోండి. 1 అవర్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఈ లోపల ఇది కూడా అయిపోయింది, ఇది కొంచెం చల్లారనివ్వాలి. కనిపిస్తుందమ్మా? వేడైపోయింది. మొత్తం చల్లారించిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ. సో బాగా కాగిపోయింది, ఇదిగోండి. కొంచెం గోరువెచ్చగా ఉంది, పర్వాలేదు. సో ఇదంతా మళ్ళీ ఒక్కసారి పిండుకోవాలి. సో గోరుకి ఇదంతా పిండుకోవాలి. అదే రాస్తున్నా. చిన్నకి పేర్లు ఉన్నాయి, తీసేసా బొంబాయి దేవుడు. సో ఇప్పుడు ఇదిగోండి, ఒక్క నిమిషం నాన్న, కొంచెం కాలుతుంది అనని. సో ఇప్పుడు ఈ పిప్పంత ఇట్లా పిండుకొని ఆల్రెడీ గట్టి పిండేసాను నేను. ఓకే, ఇదంతా మనం ఒక జల్లెలోకి తీసుకుందామండి. మొత్తం పిండేసాను నేను. మీరు ఒక పూట నైట్ మొత్తం నానబెట్టుకునే పెట్టుకోవాలంటే పెట్టుకోవాల్సిన అవసరం నాకైతే లేదు, ఎందుకంటే సరిపోతుంది. ఎందుకంటే చూడండి, దీనికి ఉన్నదంతా వచ్చేసింది. దీనికి ఉన్నదంతా ఏదైతే ఉందో అదంతా వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ పిప్ అయిపోయింది. నేను ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో, మళ్ళీ అలాగే మంచిగా కాపుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, ఏం దీంట్లో మిక్స్ చేయాలి, ఇంకొక ఐటెం మిక్స్ చేయాలి చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని మనం బాగా ఇట్లా పిండుకొని, ఏం లేదు ఇంకా పిప్పే ఇది. ఉంచి ఉంచి నాన్న ఆపా. ఒక్క నిమిషం నాన్న, వీడియో నడుస్తుంది. ఇదిగో ఇలా తీయాలి మొత్తం.
మామిడి దీన్ని వేస్ట్ చేయదండి, మళ్ళీ నీళ్ళు పోసి ఒకసారి కలుపుకొని హెడ్ బా చేసేస్తుంది. దీంతో చేసుకోవచ్చు. ఇప్పుడు తనకు ఆల్రెడీ మేము చుండ్రు కోసం ఆయిల్ పెట్టాను, సో ఎలాగో తను యూజ్ చేయాలి కాబట్టి తను యూజ్ చేసేస్తుంది. ఇలా పిండుకొని మొత్తం అసలు ఇంత కూడా వేస్ట్ చేయకండి, బాగా డ్రెస్ మీద పడింది కానీ ఎంత మంచి స్మెల్లో, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న అందరినీ ఇంకోటి కోరాలనుకుంటున్నానండి, కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కోలుకోవాలని కోరుకోండి. అండ్ అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తొందరగా కోలుకొని ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ కళాకారుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు. సో ఆయన మంచి కోలుకొని రావాలి మళ్ళీ తిరిగి అని కోరుకుంటున్నాను నేను. అమ్మయ్యా ఇంతసేపు ఎందుకు చూపించాను మీకు తెలుస్తుందని మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో దాన్ని మనం జల్లడ పట్టుకోవాలి. రివర్స్ పెట్టి ఇప్పుడు ఈ మిగిలిపోయిన పొట్టుతో మన మన వెండి ఎండి గిన్నెలు అండ్ ఇత్తడి బిందెలు పట్టీలు ఉంటాయి కదండి, పట్టీలు నల్లగా ఉన్నాయనుకోండి వీటిలో నానబెట్టేసుకొని రుద్దుకొని చూడండి, తెల్లగా అయిపోతాయి చక్కగా మురికి. కొద్దిసేపు మనం పక్కన ఉంచితే ఆ బురదంతా పోయి వాటర్ పైకి వస్తుంది. మనం గట్టిగా ఇట్లా అన్నాం కాబట్టి బురద వచ్చింది. మీ దగ్గర జల్లెడ లేకపోతే క్లాత్తో అయినా చేసుకోవచ్చు, క్లాత్ కూడా వస్తుంది పల్చడి క్లాత్. ఎంత బూజు ఇంకా నేను సన్నటి జల్లెడ వేయలేదు కాబట్టి కొంచెం పొట్టు కనిపిస్తుంది. మీ సన్నటి కాఫీ జల్లెడ అంటారు, టీ జల్లెడా కాఫీ జల్లెడ అయితే ఇంకా సన్నగా వచ్చేస్తుంది, పర్వాలేదు మాకైతే. ఇంకా ఇలా ఇంకోసారి జల్లెడ వేసుకోవచ్చు కావాలనుకుంటే. అయిపోయిందా? సుమిత తీసేసుకో ఇంకా. సో కొద్దిసేపు అవుతానండి మీకు చూపిస్తాను, ఇదంతా కిందికి వెళ్ళిపోద్ది. అప్పుడు దీంట్లో ఒక ఐటెం కలిపేసి దీన్ని మనం స్టోర్ ఎలా చేసుకోవాలో చెప్తా. ఆపేమ్మా. సో చూసారు కదండి ఇలా అయిపోయింది, చల్లగా అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం నేను బాదం ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు. జస్ట్ ఒక్క రెండు మూడు డ్రాప్స్ వేయండి అంతే, 1, 2, 3 అంతే, ఇక చాలు. అప్పుడు ఏంటంటే రుద్దుకున్నప్పుడు బర్స ఫీలింగ్ లేకుండా లైక్ స్మూత్గా అనిపిస్తుంది హెయిర్, చాలా మంచిది కూడా. ఓకే ఇప్పుడు మనం దీన్ని, మీ దగ్గర ఏదన్నా షాంపూ బాటిల్ ఉంటే
దాంట్లో మీరు పోసుకోవచ్చు. జల్లెడు ఉంటే జల్లెడుతో పోసుకోండి. కనిపించి చేడ్ వస్తుందా? అలా కాదు, పక్క నుంచి ఇటు అట్లా ఇటు కనిపిస్తుందమ్మా. సో ఇలా నింపేసుకొని టెంపరేచర్ మరీ వేడిగా ఉన్న దగ్గర పెట్టుకోకుండా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. నార్మల్ టెంపరేచర్ ఇంట్లో ఎలా ఉంటుందండి ఆ టెంపరేచర్ సరిపోద్ది. మీరు ఇంత పెద్ద బాటిల్ మీకు ఇది ఖచ్చితంగా 4-5 వాషులకు వస్తుందేమో అండి. ఖచ్చితంగా చేస్తే 10 వాషులకు వస్తుంది. బికాస్ ఇదేంటి, ఇది పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ కండిషనర్ ఏం వాడక్కర్లేదండి. ఎందుకంటే సీకాక యొక్క మంచి కండిషనర్గా పనిచేస్తుంది. సో మళ్ళీ మీరు ప్రత్యేకంగా కండిషనర్ ఏం వాడక్కర్లేదు కండిషనర్స్. ఓకే, ఇలాగా తక్కువ ఖర్చుతో ఎక్కడ చూపిస్తున్నా కొంచెం కింది మరీ అది తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా అండ్ మంచి అలవాటు పిల్లలకి చేసిన వాళ్ళు అవుతారు. సో అయిపోయింది. ఇది పైకనాలి కదా, ఇది వస్తుంది చూడాలి కింద పెడతా. ఓకే, షాంపూ రెడీ. సో చూసారు కదా ఎంత నేను ఒక షాప్ చెప్తా. సో అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఒకసారి వాడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది, ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. అండ్ సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.